కృష్ణా డెల్టాలో సాగుకి గోదావరి జలాలు అందాయి. పట్టిసీమ నుంచి వచ్చిన నీటిలో 2500 క్యూసెక్కుల్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తి తూర్పు డెల్టా కుదిలారు. భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ వర్సెస్ మాజీ చీఫ్ విప్ మాటల మంటలు వివాదాస్పదమవుతున్నాయి. నిలబెట్టి పోస్టు మార్టం చేస్తామని స్పీకర్ మధుసూదనాచారి అనడంతో తీవ్ర స్థాయిలో గండ్ర ప్రతిస్పందించారు. ఇలాంటి మాటలు మరోసారి మాట్లాడితే స్పీకర్ పదవిని కూడా చూడకుండా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. సినిమా హాల్స్ లో టికెట్ల ధరల పెంపుకి తెలంగాణ హోంశాఖ అనుమతించింది. కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 20 రూపాయలు పెంచుకునేందుకు థియేటర్ల యజమానులకు అవకాశం ఇచ్చింది. అలాగే థియేటర్ల ఆధునీకరణ ఖర్చుల్ని సైతం ప్రేక్షకుల నుంచే వసూలు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీపీ. పార్టీ అధినేత చంద్రబాబుని కలిసి తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు తెలంగాణ నేతలు. గుండెపోటుతో కేరాస్పత్రిలో చికిత్స పొందుతున్న వనజీవి రామయ్యని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం తరపున 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో డిగ్రీ కాలేజీకి మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పరిస్థితి క్లిష్టంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు విద్యారంగానికి 23,000 కోట్లు కేటాయించారని ఆయన చెప్పారు. విశాఖ భూ స్కామ్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ కార్పొరేషన్ ముందు లోక్సత్తాతో పాటు వామపక్ష పార్టీలు ఆందోళన చేశారు. ఈ కుంభకోణంలో నిందితులను తప్పించడానికే సిట్టు వేశారని నేతలు ఆరోపించారు. అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ శ్రీకాకుళంలోని ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంటూ వారు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా గంగపరులో సాంఘిక బహిష్కరణ పేరుతో దళితులు వేధిస్తున్న బాలరాజును అరెస్ట్ చేయాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. గంగపరులో అగ్రవర్ణాలు రాష్ట్రీయాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. జీఎస్టీకి వ్యతిరేకంగా ఇవాటి నుంచి 3 రోజుల పాటు బంద్ నిర్వహించనున్నట్టు ఏపీ వస్త్ర వ్యాపారుల సంఘం ప్రకటించింది. వస్త్ర రంగానికి పన్ను నుంచి మినహాయింపుమాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ కృష్ణలంక తారక రామనగర్ రామలింగేశ్వర నగర్ వాసుల చిరకాల కోరిక తీరబోతోంది. ఎన్నేళ్లుగా కలగంటున్న రిటైనింగ్ వాల్ కళ నెరవేరబోతోంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో 127 కోట్లతో 5 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా చాపరాయి ఏజెన్సీ గ్రామంలో వ్యాధులు సోకి 16 మంది చనిపోవడంపై మంత్రి ఆనందబాబు స్పందించారు. ఓ శుభకార్యంలో కలుషిత నీటిని తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖ మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్ అలజడి మొదలైంది. అనంతగిరి మండలంలోని 5 గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో కేజీహెచ్ లోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు డాక్టర్లనే అందుబాటులో ఉంచుతున్నామని ఏపీ విద్యుత్ మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. ఏజెన్సీలో విషజ్వరాలు ప్రబలకుండా దోమతెరలు పంచుతున్నామన్నారు. కామారెడ్డి జిల్లాలో వర్షాకాలం ప్రారంభంలోనే విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గాంధారి మండలం గుట్టూల్ తండాలో 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు బీకే సరస్వత్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కొత్తగూడెంలో రంజాన్ ప్రార్థనల సమయంలో పోలీసుల తీరుతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రార్థనల తర్వాత ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితర నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతల అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ వైద్య కళాశాలలోని అన్ని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే భర్తీ చేయనున్నారు. కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ సీట్లన్నింటికీ నీట్ ర్యాంకులనే ప్రాతిపదికగా తీసుకుంటారు. వచ్చే నెల 2వ వారంలో ప్రవేశ ప్రకటన వెలువడనుంది. గుంటూరులో వైసీపీ నేతలు బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ పెట్టడం విడూరంగా ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే రఘుపతి బ్రాహ్మణుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. సైదాబాద్, మలక్పేట్, చాదర్ఘాట్, దిల్షుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ సాధిస్తున్న వరుస విజయాలపై ఆయన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ తనయుడు మరింత కష్టపడి మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలని వారు ఆకాంక్షించారు.
వరంగల్ లో శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజున అమ్మవారు కపాలి రూపంలో దర్శనమిచ్చారు. బ్యూటీషియన్ శిరీష్ కేసులో స్పీడ్ పెంచారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్ శ్రావణ్లను కస్టడీకి తీసుకుని అనేక కోణాల్లో విచారిస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మరోసారి రక్తం మోడింది. శంషాబాద్ సమీపంలోని హమీదుల్లా నగర్ దగ్గర ఔటర్ పై అతి వేగంతో వెళ్లిన ఓ కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ అపార్ట్మెంట్ లో చోరీ జరిగింది. కిటికీ తొలగించి ఓ ఇంట్లోకి వెళ్లిన దొంగలు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ క్లారిటీగా లేకపోవడంతో పోలీసులు పాత దొంగల్ని విచారిస్తున్నారు. హైదరాబాద్ మేడిపల్లి పిఎస్ పరిధిలో ఆస్తి కోసం అల్లుడి వేధింపులు తాళలేక అత్త ఆత్మహత్య చేసుకుంది. ఆస్తి తన పేరును రాయాలంటూ భార్యను వేధింపులు గురి చేస్తున్నాడు హరిప్రసాద్. మనస్తాపంతో ఆమె తల్లి ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్ర నగర్ పద్మశాలపురంలో డెంగ్యూ బారిన పడి నవీన్ అనే యువకుడు చనిపోయాడు. కొద్ది రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న అతన్ని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ చనిపోయాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ గుండి జంగయ్యనగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాబు ప్రమాదశాత్తు సంపులో పడి చనిపోయాడు. కాసేపటి తర్వాత తల్లి గమనించగా చిన్నారి అప్పటికే చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ దాబాలో ఇద్దరు తాగుబోతులు ఖాళీ సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వేరే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారంటూ 5 టిప్పర్లను మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెళ్లూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. టిప్పర్ యజమానులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి ఇసుక తరలింపుకు అనుమతి తీసుకుని వేరే వారికి విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సాయిరాం నగర్ కాలనీలో ఈ నెల 19 జరిగిన చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. మల్లేశ్వరం అనే దొంగను అరెస్ట్ చేసి 10 తులాల బంగారం 15 తులాల వెండి ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఈ నెల 16 జరిగిన టిప్పర్ చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 5 అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. అనంతపురం జిల్లాలో లాకప్ డెత్ కలకలం సృష్టిస్తోంది. దేపాక్షి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ లాఠీ దెబ్బలకి ఓ యువకుడు చనిపోయాడు. పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా కొట్టడంతోనే అతను చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ కుటుంబాన్ని టిప్పర్ బలి తీసుకుంది. చిల్లకూరు దగ్గర టిప్పర్ స్కూటర్ ని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తతో పాటు ఓ బాబ స్పాట్ లో చనిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో విషగుళికలు తిని చిరుతపులు చనిపోయింది. రాత్రిపూట జంతువులపై దాడి చేసి తినేస్తుండటంతో గ్రామస్తులే విషగుళికలు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. 4 మహిళలు, ఓ విటుడు, మరో నిర్వాహకురాల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు 4 చైన్ స్నాచర్స్ ని అరెస్ట్ చేశారు. వీరిపై 48 కేసులున్నాయని పోలీసులు చెప్పారు. వారి దగ్గర నుంచి 1.5 కిలోల బంగారం, పల్సర్ బైక్, ఇండికా కారు స్వాధీనం చేసుకున్నారు. జీఎస్టీ అమలుతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. జీఎస్టీపై ఈ నెల 30 పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. జీఎస్టీ అమలు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్కరణగా నిలుస్తుందని వెంకయ్య తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీతో పాటు వామపక్షాలకు చెందిన అగ్రనేతలు పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం 11 ముగుస్తుంది. రాష్ట్రపతిగా ఉత్తరాది వారిని ఎంపిక చేసినందున ఉపరాష్ట్రపతిగా దక్షిణాది వారికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలోని దేవకుంద్ వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన 55 విద్యార్థులు వరదలో చిక్కుకుపోయారు. నీటి ఉధృతికి ఒకరు చనిపోగా 54 పోలీసులు, రెస్క్యూ టీం రక్షించారు. యూపీలో బీజేపీ లీడర్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది లేడీ పోలీస్ ఆఫీసర్. లైసెన్స్ లేకుండా బైక్ వెళుతూ పోలీసుల తనిఖీలో పట్టుబడ్డ ప్రమోద్ కి జరిమానా విధించింది. అతను ఎదురు తిరగడంతో చలానా కట్టడం నామోషి అయితే సీఎం నుంచి అనుమతి తీసుకురండి అంటూ శ్రేష్ట ఠాకూర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితురాలుగా జైల్లో ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ముంబై బైకుల్లా జైల్లో 2 వర్గాల మధ్య ఘర్షణలో ఆమె ప్రమేయం ఉందని జైలు అధికారులు నిర్ధారించారు.
సరిహద్దుల్లో శాంతిని మనం కోరుకుంటుంటే చైనా మాత్రం మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. సిక్కిం లోని డోకాలా జనరల్ ప్రాంతంలో మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి కలకలం పుట్టించారు చైనా సైనికులు. గత 10 రోజులుగా ఈ ప్రాంతంలో కపింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎయిర్ ఏషియా ఎక్స్ ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. బెర్త్లో టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఊగిపోయింది. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. పైలట్ చాకచక్యంగా బెర్త్లోనే తిరిగి ఫ్లైట్ ను సేఫ్ గా ల్యాండ్ చేశారు. న్యూయార్క్ లో 14 ఏళ్ల బాలిక ఓ ప్రమాదంలో తుట్టులో ప్రాణాలతో బయటపడింది. అల్బనీలోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్ కు వెళ్లిన అమ్మాయి అక్కడ గండోలా రైడ్ చేస్తుండగా ఒకసారిగా తెలుసుకోవడంతో బయటకు పడిపోబోయింది. అయితే చెట్టు కొమ్మల్ని నరికి ఆమెను రక్షించారు. పాకిస్తాన్ పై గతేడాది జరిపిన సర్జికల్ దాడులపై ప్రపంచాన్ని ఒప్పించడంలో భారత్ విజయవంతమైందని ప్రధాని మోడీ తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని దోషులుగా నిలబెట్టడంలో అనుకున్నది సాధించగలిగామని వర్జీనియా భారతీయ అమెరికన్ల సమావేశంలో ఆయన చెప్పారు. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీకి కొన్ని గంటల ముందే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి వైట్ హౌస్ లో ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా మోడీకి ఆహ్వానం పలికారు. అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి వరట లభించింది. 6 ముస్లిం దేశస్తుల్ని అమెరికాలో 90 రోజుల పాటు ప్రవేశంపై విధించిన నిషేధిత ఆంక్షలకి కొన్ని షరతులతో అంగీకరించింది.